కరోనా మహమ్మారి ఇటలీ, ఇరాన్, స్పెయిన్ దేశాల్లో విలయ తాండవం చేస్తోంది. ఇటలీలో 5476 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటికే మార్చి 21న కేవలం ఒక్కరోజే 793 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ వెలుగులోకి వచ్చాక ఒక దేశంలో ఇంతమంది మృతి చెందడం ఇదే తొలిసారి. ఇటలీలో 31న తొలి కేసు నమోదైంది. నెలలోపే వైరస్ దేశమంతా వ్యాపించింది. పరిస్థితి చేయదాటడంతో ఆలస్యంగా మేల్కొన్న సర్కార్ లాక్అవుట్ ప్రకటించింది. అయినా 2 రోజుల్లోనే దాదాపు 1420 మంది మరణించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కరోనాకు మొదటే ముగుతాడు వేయకపోతే వచ్చే ఉపద్రవానికి ఇటలీయే ఉదాహరణ. ఇటలీ, చైనా తర్వాత ఇరాన్లో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇరాన్లో 1756 మంది మరణించగా 28603 మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా మొత్తం 192 దేశాలకు విస్తరించింది. మార్చి 22 మధ్యాహ్నానికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,29,000 పైచిలకు కరోనా కేసులు నమోదయ్యాయి. వారిలో 97,000 మందికి పైగా కోలుకున్నారు. 14,000 మంది దాకా మరణించారు. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్, యూకేల్లో 5,000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక చైనాలో 81,054 కేసులు నమోదు కాగా 3,261 మంది మృతి చెందారు.